వెల్కమ్ టు బిగ్ టీవీ భారీ తారాగణం ఈ టైటిల్తో మన ముందుకు వచ్చారండి. నిజంగానే చాలా భారీ తారాగణం ఉన్నారు. సో దీనిలో ఆలీ గారు, పోసాని గారు చాలామంది ఉన్నారు. అండ్ సో ఇక్కడ హీరో చాలా స్పెషల్గా ఉన్నారు, డాన్స్ బాగా చేశారు. సో మాస్ యాక్టింగ్, అసలు ఇంతకుముందు ఏ మూవీస్ చేశారు ఏంటి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ సార్. హలోనండి. ఇది మీ ఫస్ట్ మూవీయా, లేదు అంటే ఇంతకుముందు ఏమైనా మూవీస్ చేశారు? లేదు, ఇదే నా ఫస్ట్ మూవీ. ఓ సీరియస్లీ, చాలా మేము అదే అనుకున్నాము, బట్ చాలా బాగా డాన్స్ చేశారు. ఫస్ట్లీ యాక్టింగ్ బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, దీంట్లో పోసాని గారు ఆల్రెడీ మీ సాంగ్ 1 మిలియన్ క్రాస్ చేసింది. సో చాలా బాగుంది, మంచి అప్లాస్ కూడా వస్తుంది. సో దీంట్లో మీరు ఆలీ గారితో, పోసాని గారితో ఇద్దరితో వర్క్ చేశారు. సో ఏదైనా ఒక ఆలీ గారితో ఒక ఇన్సిడెంట్ మాకు షేర్ చేసుకుంటారు. ఆలీ గారితో ఇన్సిడెంట్ ఏముంది, ఆయన ఉంటే ఎప్పుడు సెట్స్ మీద ఎప్పుడు అందరు నవ్వుతూనే ఉంటారు. సో ఎప్పుడులాగానే ఆయన సెట్స్లో ఉన్నప్పుడు అందరు నవ్వారు, చాలా ఎంజాయ్ చేశారు. సో చాలా బాగా ఎంజాయ్ చేశాం మేము, క్రూ అంతా వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఓకే, ఆలీ గారి దీంట్లో మీకు ఆలీ గారికి త్రూ అవుట్ ఉంటుందా, ఎంతసేపు వరకు క్యారెక్టర్ ఉంటుంది? లేదు, త్రూ అవుట్ ఏం లేదు. బేసికలీ ఈ సినిమాలో ఆయన క్యామియో ఎంట్రీ లాగా, ఒక చిన్న క్యామియో ఎంట్రీ లాగా ఎంట్రీ ఇచ్చేసి, అలాగా మాకు ఒక గుడ్ లక్ చామ్ లాగా మా సినిమాలో కనపడాలని చెప్పి ఒక చిన్న క్యామియో ఎంట్రీ లాగా చేసి వెళ్ళిపోతారు అంతే. సో నేను చూస్తే ఇప్పుడు వరకు మేము టీజర్స్ ఇవన్నీ చూసాం కదా, సాంగ్ కూడా చూసాము, నాకు ఇంకా అర్థం కావట్లేదు స్టోరీ. ఎంత ముందు తెలుసుకుందాం అనుకున్నా కూడా క్యూరియాసిటీ అలా మిగిలిపోయింది. మీరు చాలామంది అమ్మాయిని లవ్ చేస్తున్నారు, ఫైనల్గా ఏ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారు, లేదా మీ లవ్ అసలు సక్సెస్ అవుతుందా అంటే అక్కడ కనిపిస్తుంది సిటీ నుంచి, అదే ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన పర్సన్ లాగా. సో దీని గురించి ఏదని చెప్పి ఇదంతా మీరు తెలుసుకోవాలంటే జూన్ 23rd సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి చూడాల్సిందే. అండ్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. అండ్ అదే ఈ సదన్ అనే అబ్బాయి ఎంతమందిని లవ్ చేశాడు ఏంటి అనేది ఒక సస్పెన్స్ ఉంటుంది. సో మీరు చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు వచ్చి. ఓకే, అంటే ఫస్ట్ మూవీ అయినా కానీ హీరో అస్సలకి ఏం చెప్పట్లేదండి. పక్కన హీరోయిన్ ఉన్నారు, ఎంతమందిని లవ్ చేశారు, ఆవిడ కూడా లవ్ చేశారు కదా. సో తను అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో అండి. చెప్పండి దీంట్లో మీ క్యారెక్టరైజేషన్ గురించి. అండ్ సో త్రూ అవుట్ మూవీ ఉంటుందా ఎట్లా? అండ్ ఆల్మోస్ట్ ఉంటుంది. నేను ధనలక్ష్మి క్యారెక్టర్, విలేజ్ అమ్మాయి క్యారెక్టర్ చేశాను దీనిలో. అంటే ఒక ఫన్నీ, ఒక పింకీ అమ్మాయి ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అండి దీంట్లో. ఓకే, సో దీంట్లో మీరు పోసాని గారు కూడా దీనిలో ఉన్నారు. సో దాని గురించి, దానిలో ఒక డైలాగ్ చూసి మేము చాలా ఎంజాయ్ చేశాం అనమాట. సో దాని గురించి, సో అంటే సార్ కాంబినేషన్ అంటూ లేదు, ఇంతకుముందు ఆల్రెడీ సార్తో నేను వర్క్ చేశాను. సో ఆయన మొత్తం ఫన్ అంతా సెట్ అంతా. సో ఓవరాల్గా సినిమా అంతా చూస్తే మీకు ఒక కామెడీ, ఎమోషన్స్, లవ్ అవన్నీ మీకు కనిపిస్తాయి సినిమాలో. ఖచ్చితంగా మీరు చూడాలి, 23rd ఖచ్చితంగా చూడాలి. ఓకే, బట్ దీనిలో చూస్తే ఇది లవ్ స్టోరీయా, లేదు అంటే కమర్షియలా, లేదంటే ఎట్లా, దీనిలో ట్విస్టర్స్ ఏమైనా ఉంటాయి? అంటే చాలామంది అమ్మాయిలు ఉన్నారు, సో హీరో సింగిల్ హీరో, సో అందరినీ లవ్ చేస్తూనే ఉంటాడు. సో ఎవరిని ఫైనల్గా, దీనికి ఏమన్నా డ్రామా ఉంటుందా? అని ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంటుంది, క్లైమాక్స్లో అనేది పెద్ద ట్విస్ట్. అదొకటి మీరు మాత్రం థియేటర్లోనే చూడాలి, మేము చెప్పకూడదు. చూసి మీరు థ్రిల్ అవ్వాలి, అని చూసి ఓ ఇలా జరిగిందా అని మీరే షాక్ అవుతారు. సో ఈ మూవీలో మెయిన్ మీ క్యారెక్టర్ వచ్చేసి, సో హీరో మిమ్మల్ని లవ్ చేస్తాడు, మీరు హీరోని లవ్ చేస్తారు. మీకు ట్రైలర్లోనే కనిపిస్తుంటుంది మా ఇద్దరికి అసలు సినిమాలో పడదు, అసలు తినికి నాకు అసలు పడదు. సినిమాలో ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాము, అవి నువ్వా అన్నట్టే ఉంటుంది, అల్లరల్లరిగానే జరుగుతుంది. అలానే సెట్లో కూడా అలానే ఎప్పుడు కొంచెం ఫన్నీగానే జరిగిపోయింది మాకు షూట్, ఐ థింక్ అంతే. ఓకే, ఫైనల్గా మీ మూవీకి ఆడియన్స్ రావాలి అంటే ఏం చెప్తారు? సో అంటే కమర్షియల్గా కమర్షియల్ ఫిలిమ్స్ వస్తున్నాయి ఇప్పుడు, అంటే కొన్ని కామెడీ ఫిలిమ్స్ వస్తున్నాయి. మాది ఏంటంటే ఒక లవ్, ఎమోషన్, కామెడీ అన్నీ కలిపి ఎలా ఉంటుందో అదే మా భారీ తారాగణం సినిమా అండి. సో అందరు ఫ్యామిలీ పర్సన్స్తో, చిన్నపిల్లలు సహా పెద్దవాళ్ళతో సహా అందరూ వచ్చి చూసే ఫిలిం అండి ఇది. సో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని నమ్మకం అయితే నాకు ఉంది. ఓకే, దీంట్లో సరియు గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బోని తన గురించి చెప్తారేమన్నా? సరియు గారు కంప్లీట్లీ లీడ్ రోల్. సో ఆవిడ చాలా బాగా చేశారు సినిమాలో, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో ఆవిడ గురించి ఏం చెప్పాలి, చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు ఇంతకుముందు ఇలా యాక్టింగ్ చేయడం ఎప్పుడు చూడలేదు. సో మేము ఎప్పుడైతే ఫస్ట్ కాపీ చూసామో వీఆర్ వెరీ హ్యాపీ, చాలా బాగా చేశారు. సరియు గారి క్యారెక్టర్ కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాలో మీరందరూ. మీరు ఈ మూవీ ఇప్పుడు వరకు ఎవరికైనా వేరే వాళ్ళకి, ఐ మీన్ బిగ్ డైరెక్టర్స్ కానీ లేదంటే హీరోస్ కానీ చూపించడం కానీ అప్లాస్ అనేది మీ వరకు వచ్చినాయి అండి? ఆల్రెడీ షో వేశారు, చాలామంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చూశారు, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందరూ వెయిట్ చేస్తున్నారు, ఏమైనా స్టేటస్ పెడితే ఎప్పుడు రిలీజ్ అని. సో ఫైనలీ జూన్ 23rd రిలీజ్ అవుతుంది. అంటే చాలా రోజులు అయిపోయింది కదా డేట్, ఇంకా అలానే అనిపిస్తుంది నాకు. ఇంకా అప్పుడు వచ్చేసామా, రిలీజ్ అవుతుందా అని ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నాం మేము కూడా. ఓకే, సో ఫైనలీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ సక్సెస్ మీట్లా కలవాలండి. ఓ డెఫినెట్లీ. సో మీరందరూ జూన్ 23rd June 23rd. June 23rd na vachi ma Bari Taraganam cinema ni chusi andaru aadharistarani manaspoortiga korukuntunnanu. Don't forget. So kachithanga ravali June 23rd. Don't miss it. Don't miss it.